ఓం నమో వెంకటేశాయ నమః. కర్మ ఫలాలను వదిలించుకోవడం ఎవరు సరము కాదు, తస్మాత్ జాగ్రత్త. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుడి మీదకి బాణం వేసి సంహరించమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. తన మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణునికి ఇలా అడిగాడు, నీవే నా ప్రభు, ఇలా చేసింది ఇది న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుడిని చెప్పమని ఆజ్ఞయించావా అని సచ్చిదానందమైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుడై ఉన్నాడు, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతను చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కారణం, అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుడుగా ఉన్నాడని ఇది అధర్మం అని అప్పుడు అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ప్రతిఫలం, ఇదే న్యాయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బాగా ఆలోచించాకే పనిచేయండి, ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం కాచుకొని వేచి ఉంటుంది. అది మీకు తప్పకుండా మీ పనుల ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు రామాయణం, భారతం మొదలైన ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు తిరిగేసిన బోధపడుతుంది. ఇదే గుర్తు చేసుకుందాం న్యూటన్ థియరీ. ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు గాక, తప్పదు, కాస్త వెనుక ముందు అంతే. ఓం నమో వెంకటేశాయ నమః.